అధ్యక్ష, పూర్తిగా దెబ్బతిన్న పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి పరిహారాన్ని కూడా కంప్లీట్ చేశాం అధ్యక్ష. అధ్యక్ష, పార్షలీ డ్యామేజ్డ్ అధ్యక్ష 5,434, ఫుల్లీ డ్యామేజ్డ్ అధ్యక్ష 1,169. వీరికి అధ్యక్ష థ్యాచ్డ్ హౌస్ అయితే 3,200, పక్కా ఇండ్లు అయితే పక్కా ఇండ్లు పార్షలీ డ్యామేజ్డ్ అయితే 5,200 రూపాయలు, ఫుల్లీ డ్యామేజ్డ్ అయితే 95,100. అధ్యక్ష, వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం వెంటనే ఇచ్చేసేయడం కంప్లీట్ అయిపోయింది అధ్యక్ష. అందరికీ కూడా ఈ ఫుల్లీ డ్యామేజ్డ్ హౌస్ రోళ్ళకైతే అందరికీ కూడా 95,100 ఇవ్వడమే కాకుండా అందరికీ 180,000 రూపాయలతో కొత్త హౌస్ శాంక్షన్ పత్రాలను కూడా వాళ్ళ చేతుల్లో కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇదే కార్యక్రమం అధ్యక్ష గతంలో బాబు గారి హయాంలో కనీసం 3-4 నెలలు తక్కువ లేకుండా కనీసం పట్టే కార్యక్రమం ఈరోజు వారం తిరక మునిపే ఈ పరిహారం ఇవ్వడమే కాకుండా అందరికీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన ఇళ్ళకు 180,000 రూపాయల హౌస్ పట్టా కూడా చేతిలో పెట్టడం జరుగుతూ ఉంది, పూర్తి పరిహారం ఇవ్వడమే కాకుండా. అధ్యక్ష, పంట నష్ట పరిహారానికి సంబంధించి కూడా అధ్యక్ష ఎన్యూమరేషన్ కూడా వేగంగా పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశించడం జరిగింది. ఎన్యూమరేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉంది అధ్యక్ష. ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోగానే ఒక ఇవ్వడానికి తోడుగా నిలబడడానికి మన ప్రభుత్వం ఒక విధానంగా ఒక పాలసీగా తీసుకొని అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. అదే దిశగానే ఎన్యూమరేషన్ పూర్తి చేయడం, సోషల్ ఆడిట్ అది పెట్టడం, గ్రామాలలో ఎవరైనా కూడా వాళ్ళ పేర్లు ఏదైనా మిస్ అయిపోతే వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేయించుకునే వెసులుబాటు కూడా ఆర్బీకేల్లోనే గ్రామ సచివాలయాల్లోనే దాన్ని డిస్ప్లే చేయడం, ఇవన్నీ కార్యక్రమాలు కూడా పూర్తి చేసి వేగవంతంగా వాళ్లకు రావాల్సిన పరిహారం కూడా వెంటనే వచ్చేట్టుగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, రోడ్ల పునరుద్ధరణకు సంబంధించి వెంటనే నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది. ఈ నివేదికలు అందిన వెంటనే అంచనాలు వేసి ప్రాధాన్యత పనులుగా వీటికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తాం అధ్యక్ష. నెల రోజుల్లోగా శాశ్వత మరమ్మతులు పనులు మంజూరు అయ్యేలా కార్యాచరణ చేయాలి అని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది జరిగేలోగా అధ్యక్ష రవాణాకు ఇబ్బంది రాకుండా తాత్కాలిక పనులు చేయాల్సిన కార్యక్రమాలు ఇప్పటికే ముమ్మరంగా కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. చెరువులు గట్లకు సంబంధించి పునరుద్ధరణ పనులు అధ్యక్ష ఇప్పటికే 882 చోట్ల ఎక్కడైతే బ్రీచెస్ జరిగాయో అందులో 267 బ్రీచ్లు పూర్తిగా కంప్లీట్ అయిపోయాయి అధ్యక్ష. మిగిలిన చోట వార్ ఫుట్టింగ్ బేసిస్ మీద పనులు కూడా చక్కచక్క జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, చివరిగా 2 మాటలు చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఇలాంటి ప్రమాదాలను ఘటనలను అధ్యక్ష శాశ్వతంగా తక్కువ చేయడానికి ఇటువంటి రిజర్వాయర్లు ఏదైతే ఉన్నాయో చిన్న పెద్ద ఇటువంటి అన్ని రిజర్వాయర్లు కూడా గేట్లున్న ప్రతి రిజర్వాయర్ కూడా చిన్నది కానీ పెద్దది కానీ గేట్లున్న ప్రతి రిజర్వాయర్ని కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో కూడా ఉత్పన్నమైనప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలనే దానికి పర్మనెంట్గా దీనికి ఒక సొల్యూషన్ తీసుకొని రావాలనే ఉద్దేశంతో ప్రతి చిన్న ప్రతి పెద్ద ప్రతి గేట్లున్న రిజర్వాయర్లకు కూడా అధ్యక్ష ఆటోమేటిక్గా ఆన్లైన్లో ఆటోమేటిక్గా రియల్ టైంలో ఉన్న నీళ్లను ప్రవాహాన్ని ఇవన్నీ కూడా మానిటర్ చేసేట్టుగా వాటికి సంబంధించిన ఆటోమేషన్ కూడా ఆటోమేషన్ కూడా వాటర్ గేజెస్ కూడా రివర్లలోనే పూర్తిగా పెట్టి రిజర్వాయర్లలో పూర్తిగా పెట్టి రియల్ టైం ఆన్లైన్ ఆటోమేటెడ్గా డేటా పూర్తిగా వీళ్ళకి వచ్చేట్టుగా కంట్రోల్ రూమ్ ఒకటి ఈఎన్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసేట్టుగా కార్యాచరణ కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇప్పటికే ఇవ్వడం అయింది. ఉన్న రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన స్ట్రెంతు వాటికి సంబంధించిన కెపాసిటీ ఒకవేళ వాటి విషయంలో ఏదైనా పాత రిపోర్ట్స్లో ఏదైనా సలహాలు సూచనలు గతంలో ఏదైనా టెక్నికల్ కమిటీస్ ఇచ్చిందంటే ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా అధ్యయనం చేసి
చిన్న రిజర్వాయర్ దగ్గర నుంచి పెద్ద రిజర్వాయర్ల దాకా గేట్లు ఉన్న ప్రతి రిజర్వాయర్ను కూడా వీటికి సంబంధించిన కాంక్రీట్ మెజర్స్ తీసుకునే దిశగా సిఎస్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష, అక్రాస్ ఆల్ ద రివర్స్. ఎందుకనంటే ఇది పర్మనెంట్గా కూడా జరగాల్సిన కార్యక్రమం, గతంలో ఇగ్నోర్ చేయబడ్డ కార్యక్రమం. ఎందుకనంటే అధ్యక్ష, ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తూ ఉందంటే అధ్యక్ష, ఇదే అన్నమయ్య రిజర్వాయర్ కెపాసిటీ డిశ్చార్జ్ కెపాసిటీ 217,000 ఉంది. ఈ డిశ్చార్జ్ కెపాసిటీని పెంచండి అని చెప్పి 2017లోనే నివేదికలు ఇచ్చినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి మన కళ్ళ ఎదుటిని కనపడిన పరిస్థితికి ఉంది అధ్యక్ష. ఇటువంటి అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెడుతూ పర్మనెంట్గా వీటికి సొల్యూషన్స్ ఇచ్చే దిశగా అడుగులు వేసే కార్యక్రమం చేయమని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం అధ్యక్ష. ఈరోజు ఎలా వీళ్ళు వక్రీకరిస్తారు, చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియా, ఆయన అఫీషియల్ పాంప్లెట్ పేపర్ ఈనాడు ఎలా వక్రీకరిస్తారని చెప్పి ఈరోజు ఒక ఫోటో ఉంది అధ్యక్ష. ఇక్కడ ఈరోజు పొద్దున్న ఫ్రంట్ పేజ్లో ఒక ఫోటో కూడా వేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది చంద్రబాబు నాయుడు తన ఇంట్లో పరిస్థితిని వివరిస్తున్న నెల్లూరు జిల్లా గంగపట్నం గ్రామ మహిళ అని చెప్పి ఈరోజు ఈనాడులో వేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది అధ్యక్ష పక్కా అయింది అధ్యక్ష. ఇది వాళ్ళ ఇల్లు అధ్యక్ష, ఆ ఇంటికి సంబంధించిన ఎక్స్టెన్షన్ అధ్యక్ష. ఆ ఎక్స్టెన్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఇలా నిల్చొని పాకలు అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి అధ్యక్ష. ఇదిగో అధ్యక్ష, దీని గురించి చేస్తూ వాళ్ళకు కూడా అధ్యక్ష ఇవ్వాల్సిన ప్రతి పేమెంట్ అధ్యక్ష. అధ్యక్ష, పాత్ర మన్నెమ్మ, వైఫ్ ఆఫ్ సీనయ్య, 22 సంవత్సరాలు, గంగపట్నం గ్రామము, ఇందుకూరుపేట మండలం అధ్యక్ష. 24/11/2021 ₹2,000. గతంలో చంద్రబాబు నాయుడు ఇట్లా వరదలు తుఫాన్లు వస్తే ఎప్పుడు డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదు, బియ్యం ఇస్తేనే చాలా గొప్ప అని అనుకునేవాడు. అలాంటిది బియ్యాలు గీయాలి, అలాంటిది బియ్యాలు ఇవ్వడమే కాకుండా అధ్యక్ష 24/11/2021 ₹2,000 డబ్బు ఇవ్వడం జరిగింది. 25/11/2021 ఎసెన్షియల్ కమాడిటీస్ ఇవ్వడమూ జరిగింది. ఇదే నెల్లూరు జిల్లాలో అధ్యక్ష 26/11/2021 ₹4,200 డబ్బు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇల్లు ఆల్రెడీ ఉంది కాబట్టి అధ్యక్ష, షీఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ పక్కా హౌస్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ ఫోటోలో చూపించినట్టుగా, ఈ థ్యాచ్డ్ ఈ ఫోటోలో చూపించినట్టుగా అది ఈ ఇంటి ముందరున్న భాగం అధ్యక్ష. కాబట్టి ఆవిడకు సంబంధించిన ప్రతి రావాల్సిన ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా, ఏ సిఫార్సు లేదు అధ్యక్ష, ఆవిడ గురించి ఎవరు చెప్పింది లేదు, చంద్రబాబు నాయుడు ఇంతకుముందు ఆవిడ దగ్గరికి పోయింది లేదు. అయినప్పటికీ కూడా ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత ఫాస్ట్గా జరిగింది అని చెప్పడానికి అధ్యక్ష, 24/12/2021 ₹2,000 డబ్బు, 25/12/2021 ఎసెన్షియల్ కమాడిటీస్కి సంబంధించి పూర్తి చేసేయడము, 26/12/2021 ₹4,200 డబ్బులు ఇస్తూ రిసీట్ కూడా అన్నీ కూడా పూర్తిగా ఇచ్చేయడము, ఒక రికమెండేషన్ లేదు, ఎవరు సిఫార్సు లేదు, చంద్రబాబు నాయుడు అక్కడికి పోయింది లేదు, ఆవిడ ఏ పార్టీ అని చెప్పి అడిగింది లేదు అధ్యక్ష. ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వాలంటీర్లను పెట్టి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందిస్తా ఉన్న దానికి నిదర్శనం అధ్యక్ష. ఇవన్నీ వాళ్ళకు అందాయని, మంచి జరిగిందని మాత్రం ఎక్కడా కూడా అదే ఈనాడు దినపత్రికలు ఎక్కడా రాయరు అధ్యక్ష. కేవలం ఎలా ప్రభుత్వాన్ని
డ్యామేజ్ చేయాలా, ఎలా ప్రభుత్వం మీద బండ చేయాలా, బురదజల్లాలని మాత్రమే అదే ఈనాడు పత్రికల్లో పతాక శీర్షికల్లో చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టి రాస్తారండి.